విజయవాడలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు లక్ష నారికేళ జలాభిషేకం నిర్వహించారు. బిచ్చమెత్తుకుని సంపాదించిన లక్ష రూపాయలతో బాబా భక్తుడు యాదిరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబా భౌతికంగా దూరమై వందేళ్లైనందున ఈ అభిషేకం చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీన్ని రికార్డుగా గుర్తించింది. ముఖ్యంగా ఏ దేవాలయంలో కూడా జరగనటువంటి పద్ధతిలో ఈ రోజున లక్ష నారికేళ జలాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. బాబా గారి ఆశీస్సులతో ఆయన యొక్క సంకల్పంతో మేము తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం కూడా విఘ్నం కాలేదు. అదే పద్ధతిలో ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగేటువంటి కార్యక్రమానికి సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించిన వారు కూడా ఇక్కడికి రావటం, వారు మాకు ఈ రకమైనటువంటి మెడల్ని ఇవ్వటం, సర్టిఫికెట్లు ఇవ్వటం, మేయర్ గారి చేతుల మీదుగా ఇది అందజేయటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మేము సంబంధించినంత వరకు కూడా ఈ ప్రాంతానికి 16 మంది గురీజీలు, సినిమా యాక్టర్లు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది. వేలాది మంది భక్తుల జనం ఇక్కడికి రావటం జరిగింది. వేలాది మంది భక్త జనాన్ని కూడా ఏ ఒక్కరికి ఏ రకమైన